రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యమని. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారు. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? గత ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నాం, మన ఆత్మ ఏదైతే ఉందో అది ఒక యాత్రికుడు అనుకుంటే ఆ వెళ్ళేటువంటి వాహనాలలో అది ఎక్కి దిగుతూ ఉంటుంది. మరి ఆ వాహనాలు అనేవి అలాగే ఉంటాయి కదా. సో ఇక్కడ మనం సంఘటన నుంచి ఒక సంఘటన నుంచి ఇంకొక సంఘటనకి మన ఆత్మ అనేది మారచ్చు, షిఫ్ట్ అవ్వచ్చు అనేటువంటి విషయాలను తెలుసుకున్నాం. అది అలా అవ్వగలదు. ఓకే, మరి దారిలో వెళ్తున్నప్పుడు ఇంకొక వాహనానికి మనం మారుతాం అంటే ఈ వాహనం ఉన్నట్టే కదా. మరి ఆ వాహనం పరిస్థితి ఏంటి అంటే ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ దేహం పరిస్థితి ఏంటి? మనకి ఒక్కటే దేహం ఉంటుందా, లేదా ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్క దేహం ఉంటుందా? కన్ఫ్యూజింగ్ ఉంది కదా. సో అదేంటో ఇప్పుడు ఈ కథలో క్లారిటీ వస్తుంది. పిఎంసీ ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మోర్టల్ టాక్స్, చిరంజీవత్వపు సంభాషణలు 16వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. సో గత ఎపిసోడ్లో మనం అనిత యొక్క కథ చూస్తూ ఉన్నాం. అక్కడ రెండు వేరువేరు సంఘటనలు జరిగాయి. మొదటి సంఘటనలో ఆమె పిచ్చిదానిలా కింద పడి ఏడుస్తుంది సూపర్ మార్కెట్లో. ఆమె ఉన్నటువంటి భావోద్వేగం మొత్తాన్ని బయటకు వెల్లడించింది. ఆమె జుట్టంతా చెరిగిపోయి, తల మీద పిండి అన్నీ పడిపోయి, బొట్టు చెరిగిపోయి ఎలా పడితే అలాగ ఉంది. సో వెంటనే ఆమె యొక్క సోల్ అనేది ట్రిగర్ అయ్యింది. ఆ లోపల వెంటనే అది గుర్తించింది, ఇలా ఏడుస్తున్న ఆ దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నది నేను కాదు అనేటువంటి ఆ పీక్ ఎమోషన్లో ఆమె ఆత్మ గుర్తించింది. సో ఆ అవేర్నెస్, ఎరుక ఎప్పుడైతే ఆత్మకు కలిగిందో వెంటనే హనుమంతుల వారి యొక్క సహాయంతో ఆ ఆత్మ వేరే యొక్క సంఘటనలో ఉన్నటువంటి అనిత పాత్రలోకి మార్చింది. సో అవి రెండు వేరువేరు సంఘటనలు. ఆల్రెడీ ఒక నెంబరింగ్ ఇచ్చుకున్నాం మనం. ఒకటి 789 అనిత పాత్ర అయితే, ఇంకొకటి 849 పాత్ర సంథింగ్, ఇలా దాని నుంచి దీనికి మారింది. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే అనిత కాళ్ళకి చెప్పులు లేవు. అనిత సూపర్ మార్కెట్లో ఉంది కానీ చెప్పులు ఎందుకు లేవు అంటే ఆమె అనుకుంది వచ్చే దారిలో నేను గుడికి వెళ్తాను, సో గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అప్పుడు నేను సూపర్ మార్కెట్కి వస్తాను, ఇలా అనుకుని ఆమె చెప్పులు వేసుకోకుండా వచ్చింది. సో అందుకని ఆ పాత్రలో లేదా ఆ సంఘటనలో అనిత కాళ్ళకు చెప్పులు లేవు. ఇప్పుడు ఆమె సోల్ అందులోకి వెళ్ళింది. ఈ ఇప్పుడు మహతంగులందరూ ఆ యొక్క సంఘటన చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే అనిత చాలా నార్మల్గా ఉంది, అందంగా ఉంది, ఏమీ లేదు. సో ఆ సంఘటన జరిగినటువంటి దాఖలాలు ఏమీ లేవు, ఎందుకంటే అది వేరే సంఘటనలో జరిగింది. సో ఈ రెండు ప్యారలల్ లైఫ్స్ అంటే ఒకేసారి ఈ రెండు సంఘటనలు జరిగేటువంటి పాసిబిలిటీ ఉంది. సో మన ఆత్మ ఏ దారిలో ఉంటుందో ఆ సంఘటన అనేది మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. సో ఇందాకటి వరకు ఈ రెండు ఇలా ప్యారలల్గా జరుగుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళండి, ఆ విశ్వానికి వెళ్ళండి. ఆ విశ్వంలో శూన్య టన్నెల్స్ అనేవి ఉంటాయి, సమయపు తీగలు ఉంటాయి. ఆ సమయపు తీగలలో టన్నెల్స్ అనేవి ఉంటాయి, శూన్యంతో కూడినటువంటి మార్గాలు అనేవి ఉంటాయి. ఆ మార్గంలో మొత్తం వైట్ స్పేస్ ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఒక తెరలాగా. ఆ తెర మీద మన కర్మ కోరికకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎనర్జీ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏ టన్నెల్లోకి అయితే వెళ్తామో ఆ సంఘటనను జీవిస్తాము. ఇవి ప్యారలల్ లైఫ్స్ అంటే ఒకేసారి జరిగేటువంటి సంఘటనలు. అందులో మనం దేంట్లో అయినా ఉండొచ్చు. అది ఎప్పుడు ఉండగలము అంటే ఆత్మక ఎరుకున్నప్పుడు. ఇప్పుడు అనిత
ఈ ప్యారలల్ లైఫ్స్లో ఈ జీవితం ఈ సంఘటన నుండి, అంటే ఆమె సూపర్ మార్కెట్లో కాలు జారి పడిపోయి ఏడుస్తున్నటువంటి స్థితి నుండి, దానితో సమానంగా జరుగుతున్నటువంటి ఇంకొక సంఘటన, ఈ కాల పరిధిలో జరుగుతున్నటువంటి ఇంకొక సంఘటనలోకి ఆమె వచ్చేసింది. ఆమె సోల్ ట్రాన్స్ఫర్ అయింది, ఎందుకంటే ఆత్మక అవేర్నెస్ వచ్చింది. సో ఇందులోకి వచ్చినప్పుడు ఆమె చాలా నార్మల్గా ఉంది. ఇప్పుడు ఉర్వాకి డౌట్ అన్నమాట, చాలా ఎగ్జైటెడ్గా, అయితే ఇప్పుడు ఈమె జీవితం ఎలా మారిపోతుంది, ఆమెకు ఆ టంకు పెట్టి ఏదైతే ఉందో అది దొరుకుతుందా. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఆమె రూఫ్ మీదకి ఎక్కుతుంది, దాంట్లో బంగారపు రేకులు ఉంటాయి, అది అబద్ధం కాదు, ఫేక్ కాదు, అది అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల దారులలో అది ఒక దారి, అదొక మార్గం. ఒకవేళ అనిత ఆత్మ ఆ యొక్క సంఘటనలోకి వెళ్తే ఆమె ఆ అనుభూతిని చెందుతుంది, ఆ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది ఆమెకి, అప్పుడు ఆమెకి బంగారం దొరుకుతుంది. సో ఇప్పుడు తను వేరే మార్గంలో ఉంది, ఈ మార్గంలో ఏం జరగబోతుంది. సో అనితకి ఫోన్ వస్తుంది, వీళ్ళందరూ ఆ మార్పు ఏంటా అని చూస్తున్నారు, ఏం జరగబోతుంది, ఆ ట్విస్ట్ కథలో ఆ ట్విస్ట్ ఎక్కడ దొరుకుతుంది అని. సో ఈ మెరుస్తున్న ఈ పరికరం ఏమన్నా ట్విస్ట్ ఇవ్వబోతుందా అని చూస్తున్నారు. సో ఆమెకి ఫోన్ వస్తుంది, అందులో ఆయన భర్త చెప్తాడు అన్నమాట, ఏంటి అంటే మనకి తెలియనటువంటి ఒక ఆస్తులు అనేవి ఉన్నాయట, పొలాలు ఉన్నాయంట, ఆ పొలాలు ఇప్పటి వరకు కోర్టులో కేసు నడుస్తూ ఉంది, మన అంకుల్ మా అమ్మగారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని మీద కోర్టులో చాలా ఏళ్ళుగా ఆ కేసు అనేది నడుస్తుంది. సో అందులో మనకి వాటా ఉన్న విషయం మనకి తెలియదు. ఇప్పుడు ఆ కేసు సాల్వ్ అయ్యి మామగారు వాళ్ళందరికీ ఆ పొలాలు అనేవి వచ్చినాయి, ఆ పొలాలలో వారసత్వంగా మనకి కూడా వాటా ఉంది, ఆ పొలాల్ని అమ్మితే మనకున్నటువంటి అప్పులన్నీ తీరిపోగా మనకి ఇంకా ఎంతో ధనం మిగులుతుంది అనేటువంటి న్యూస్ని భర్త చెప్తాడు. ఇక ఆమె కళ్ళు అది నిజమా కళ అని అనుకుంటూ ఉంటుంది అనిత. సో వెంటనే అక్కడ ఆనందంతో ఏడ్చేస్తుంది ఆమె కూడా, ఏడ్చేసి ఇప్పటికీ నా యొక్క ప్రార్థనలు ఫలించాయి. సో ఆమె గుడికి వెళ్ళి సూపర్ మార్కెట్కి వస్తుంది కదా, కాబట్టి ఆ దైవం నా వెంట ఉంది, నేను ఇప్పుడు గుడికి వెళ్ళాలి, ఈయన నా తలరాత్రి మార్చేశాడు, ఇలా అనుకుంటూ ఉంటుంది. కానీ అనితకి కొంచెమైనా ఐడియా ఉందా, ఎంతో కాలంగా సాక్షాత్తు చిరంజీవి అయినటువంటి హనుమంతుడు ఆమెని గమనిస్తూ ఉన్నాడని, ఆ క్షణం అతనే కాదు అతనితో ఉన్నటువంటి అతని మహతంగుల సమూహం శిష్యులు మొత్తం ఆమెను కథను చూస్తున్నారని, ఆ సూపర్ మార్కెట్లో ఎక్కడైతే ఆమె ఏడుస్తూ ఉందో ఇప్పుడు నేను గుడికి వెళ్ళి నా యొక్క కృతజ్ఞతను దైవానికి తెలియచేయాలి అని అనుకుంటూ ఉంది, కానీ ఆమె వెనకాలే ఆ దైవం నిలబడి ఇదంతా చేస్తుంది అనేటువంటి విషయం అనితకు తెలుసా. సో ఆ విషయాలు ఏమి అనితకు తెలియదు, కానీ జరుగుతున్నాయి. అలానే మన జీవితంలో కూడా చాలా సంఘటనలు మనం అకస్మాత్తుగా ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంటాం, ఎలానో తెలియదు. మన జీవితాల్లో చాలా సంఘటనలు అద్భుతాలుగా అనిపిస్తుంటాయి, దాని వెనకాల కారణాలు మనకి తెలియకపోయినా దాని వెనక దైవ నిర్ణయాలు, దైవం యొక్క సహకారం అనేది ఉంటూ ఉంటుంది. మనం వాటిని గుర్తించకపోయినా అది జరుగుతూ ఉంటుంది. సో ఉర్మి అంటుంది, మీరు చేసేటువంటి పని ఎంత థ్యాంక్లెస్ జాబ్ కదా దేవా. సో ఇప్పుడు ఏంటి అంటే అనితకి తన గతం గుర్తుండదు, ఆమె ఇంతకుముందు ఏ శరీరంలో అయితే ఉందో ఏ సంఘటనలో అయితే ఉందో ఆ సంఘటన జరిగినట్లు కానీ ఆమె పడిపోయి ఏడ్చినట్లు కానీ ఆమెకేం గుర్తుండదు, ఎందుకంటే సంఘటన మారడం అంటే ఆ యొక్క టన్నల్స్ నుంచి ఒక టన్నల్ నుండి ఇంకొక టన్నల్కి రావడం, ప్రతి టన్నల్లో దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి, కర్మ కోరిక సంబంధించిన జ్ఞాపకాలు ఉంటాయి. సో ఈ టన్నల్లో ఆమె ఉంది అంటే దీంట్లో ఉండేటువంటి జ్ఞాపకాలు ఏంటి, ఆమె ఇంటి నుంచి బయలుదేరింది, గుడికి వెళ్ళింది, సూపర్ మార్కెట్కి వచ్చింది, బయటకు వస్తుంటే వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేశారు, ఈ జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి తప్ప ఆమె వచ్చింది, ఆమె కాలు జారి పడిపోయింది, చెప్పు చిరిగిపోయింది, ఆమె మీద మొత్తం అక్కడ ఉన్నవన్నీ ఒలిగిపోయినాయి, ఏడ్చింది, ఇటువంటి జ్ఞాపకాలు ఏమీ ఉండవు. కానీ రెండు శరీరాలు ఉంటాయి. సో ఈ రెండు
సమయం యొక్క వివిధ పరిధుల్లో జరుగుతూ ఉంటాయి. అది ఒకే టైంలో అయినప్పటికీ ఇది వేరే ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది, ఇది వేరే ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి అదే సూపర్ మార్కెట్లో అనిత యొక్క రెండు శరీరాలు ఉండవు, వేరే వేరే సమయాల్లో ఉంటుంటాయి. సో ఇలా ఆమె లైఫ్ మారిపోయింది. ఇప్పుడు ఆమెకున్నటువంటి దారిద్ర్యం పోయింది, అనిత లైఫ్ సెట్ అయిపోయింది. సో ఈ సంఘటనలంతటిని చూసినటువంటి మహతంగులకి అనేక అనేక ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి. దేవా, ఇప్పుడు అక్కడ మార్కెట్లో పడిపోయి ఏడుస్తుంది కదా, మరి ఆ యొక్క శరీరంలో ఆత్మ లేదు కదా, ఆ ఆత్మ ఈ శరీరంలోకి షిఫ్ట్ అయింది, మరి అక్కడ ఉన్నటువంటి దేహం పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు హనుమంతుల వారు, ఈ ప్రపంచంలో ఆత్మలకు కొరదే లేదు, ఎన్నో ఆత్మలు శరీరాలు లేక తిరుగుతూ ఉంటాయి, సో ఆ ఆత్మలు ఆ శరీరంలోకి ఎంటర్ అవుతాయి. మరి అలా ఎంటర్ అవడం వల్ల ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు అదంతా మారిపోవా అని అడుగుతారు. అది ఎటువంటి మార్పు చెందదు. సో ఈ అసురాత్మలు సురాత్మల గురించి మాట్లాడుకున్నాం, అవేమి ఈవిల్ కాదు, చెడు ఆత్మలు కాదు, శాపగ్రస్తమైనటువంటి ఆత్మలు. అవి ఏంటి అంటే, భూమి మీద వాటికి ఇచ్చినటువంటి జన్మలు అయిపోయి అవి మోక్షాన్ని పొందక పైలోకాలకి వెళ్ళలేక కింద లోకాలలో శరీరం దొరకక మధ్యలో ఇరుక్కుపోయి ఉండేటువంటి ఆత్మలు అవి. సో ఇలా పాత్రలు మారినటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో, మిగిలిపోయినటువంటి శరీరాలు ఉంటాయి కదా, వాటిని ఈ అసుర సురాత్మలు అనేవి తీసుకుంటాయి. తీసుకొని వాటి యొక్క కోరికను కానీ జీవితాన్ని కానీ సంపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సో ఈ కథ అంతా వినడానికి ఒక కథలాగా ఉన్నా, ఒక కట్టు కథలాగా ఉన్నా, దీని వెనకాల చాలా ప్రాక్టికాలిటీ ఉంది. సో ఇది మన ఊహకు అందనటువంటిది. చాలా అంటుంటారు కదా, ఇదొక విపరీత పరిణామం, ఒక హఠాత్ పరిణామం, మన ఊహలకు అందనటువంటిది. సో అలా ఇదొక హఠాత్ ఊహించలేనటువంటి పరిస్థితి. సో మన మైండ్కి ఇది అర్థం కాదు, బట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ నేను విన్నాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒకసారి ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది ఇలానే ఆధ్యాత్మిక విధంగా. ఎప్పుడైతే మొత్తం గురువులందరూ కూర్చొని ఉన్నారో, సో నేను, నంద సార్, పత్రి సార్, అమ్మ, అందరూ చాలామంది మాస్టర్స్ కూర్చొని ఉన్నారు. సో అక్కడ నంద సార్ ఒక అనుభవాన్ని చెప్పారు, పత్రి సార్తో జరిగినటువంటి అనుభవం. అదేంటి అంటే, సో వీరు సిక్కింగ్, గ్యాంగ్టక్ ఈ ప్లేసెస్ ఉన్నాయి చూసారా, అవి ఉత్తర భారతదేశంలో ఉంటాయి. ఆ రాష్ట్రాలకు వెళ్ళారు ధ్యాన ప్రచారం కోసం. సో కార్లో నంద సార్ మరియు పత్రి సార్ వీళ్ళే ఉన్నారు. సో వాళ్ళ షెడ్యూల్ ఏంటి అంటే, సిక్కింలో ఆ రోజు ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన క్లాసులు చెప్పాలి. ఆ తర్వాత రోజు సిక్కిం క్యాపిటల్ అయినటువంటి, రాజధాని అయినటువంటి గ్యాంగ్టక్కి వెళ్ళాలి. అక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్లో ధ్యానం అనేది చెప్పాలి. సో ఈరోజు షెడ్యూల్ ఇక్కడ సిక్కింలో, రేపటి షెడ్యూల్ గ్యాంగ్టక్లో. ఇలా రెండు రోజులు వాళ్ళ షెడ్యూల్ ఉంది, పత్రి సార్ది, నంద సార్ది, ఇంకా కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. అయితే ఆ రోజు సాయంత్రం, సాయంత్రం వరకు కింద, సో గ్యాంగ్టక్ కొండ ఎక్కి పైకి వెళ్ళాలి. కింద క్లాసెస్ నిర్వహించారు, చక్కగా జరిగాయి. సాయంత్రం వారు ఆ పైకి వెళ్ళడానికి ప్రయాణం మొదలుపెట్టారు. సో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నంద సార్కి ఒక కాల్ వచ్చింది. అదేంటి అంటే, గ్యాంగ్టక్లో ఈ మొత్తం క్లాసెస్ అరేంజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆర్గనైజర్స్ అంటారు. సో వాళ్ళ నుండి ఒక ఫోన్ వచ్చింది. అక్కడ రెండు వర్గాలు ఉంటాయంట, ఒకటి ఆ స్కూల్కి సంబంధించినటువంటి కమిటీ ఒకటి, అలా కాకుండా ఆ ఊరికి పెద్ద అనేటువంటి ఉంటాయి కదా, పెద్దరికం చూపించే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ వర్గం ఒకటి. ఇలా రెండు వర్గాలు ఉన్నాయి వారి ఇద్దరి మధ్య. సో ఈ గౌరవానికి, పదవికి పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఊర్లోకి ఎవరు ఎంటర్ అవ్వాలి అన్నా కూడా ఈ స్కూల్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడితే ఇతనికి కోపం వస్తుంది.
సో ఈ పెద్ద అని చెప్తున్నాం కదా, అతనితో మాట్లాడితే వీళ్ళకి కోపం వస్తుంది. సో ఆ పెద్ద ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాతో చెప్పకుండా, నా యొక్క అనుమతి లేకుండా మీరు ఇక్కడికి వచ్చి ధ్యానం క్లాసెస్ నిర్వహించి ఎలా వెళ్ళిపోతారు, నా యొక్క అనుమతి కోరాలి కదా అని ఆ పెద్ద అన్నాడు, ఊరి పెద్ద. సో అతనేమనుకుంటున్నాడు, వీరు ఆల్రెడీ అక్కడికి వచ్చి ధ్యానం అంటే అక్కడ ఉన్నటువంటి ఇంకొక వర్గంతో యొక్క సహాయంతో వచ్చి ధ్యాన తరగతులు నిర్వహించి వెళ్ళిపోయారు. సో నందాసరికి అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. మహానుభావ నువ్వేం మాట్లాడుతున్నావు, మేము ఇక్కడ ఉన్నాము, పత్రి సార్ నా పక్కన ఉన్నారు, మేము ఇప్పుడు ప్రయాణం అయ్యాము, రేపు పొద్దున్నకి అక్కడ చేరుకుంటాము, సో అక్కడ మీతో మాట్లాడి మేము ధ్యాన తరగతులు అనేది నిర్వహించాలి అని నందాసారి చెప్తున్నారు. ఇంకొక పక్క ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రేపు రావడం ఏంటి, ఈరోజు ఆల్రెడీ వచ్చారు కదా, ఇక్కడ పిల్లలందరూ చెప్పారు, ఒక గెడ్డం ఆయన వచ్చారు ఇక్కడికి, ఆయన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి మెడిటేషన్ గురించి చెప్పారు, ధ్యానం ఎందుకు చేయాలో వివరించారు, ఆయన దగ్గర దగ్గర 2 గంటల పాటు దీనికి సంబంధించిన జ్ఞానం మొత్తాన్ని మాకు అందించారు, రేపు రావడం ఏంటి, ఆల్రెడీ ఇప్పుడు వచ్చి ధ్యానం గురించి వివరించి వెళ్ళిపోయారు అని, అంటే ఆయన వినలేదు, అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ చెప్పారంట, సో అక్కడ పత్రి సార్ ఆల్రెడీ ధ్యానం చెప్పారు అని. ఇక్కడ నందాసారికి ఏం అర్థం కావట్లేదు, ఇదెక్కడ కన్ఫ్యూజన్ అయ్యా, మేము ఇప్పుడు నా పత్రి సార్ నా పక్కనే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మేము ధ్యానం పొద్దునుంచి ధ్యానం చెప్తా ఉన్నాం సిక్కింలో, మీరేంటి ఆయన ఆల్రెడీ గ్యాంగ్టక్లో ధ్యానం చెప్పేశారు పిల్లలకి, అక్కడికి వచ్చేసారు అంటున్నారు, ఏం జరుగుతుంది? సో మల్టిపుల్ బాడీస్, ఈ మల్టిపుల్ బాడీస్ రిలీజ్ చేయడం అనేటువంటిది మనం ఇందాక చెప్పుకున్న కాన్సెప్ట్ ఉంది చూసారా, అది రియాలిటీ, అది వాస్తవం. గురువులు ఏంటంటే వారి యొక్క స్వయిచ్ఛతో అది చేస్తారు, వారికి ఆ శక్తి లేదా సిద్ధులు అనేవి ఉంటాయి. సో పత్రి సార్ ఇక్కడ ఏం చేశారు అంటే, ఒకే సమయంలో ఆయన 2 శరీరాలను రిలీజ్ చేశారు. ఒక శరీరం ఇక్కడ కింద సిక్కింలో ధ్యానం చెప్తూ ఉంటే, ఇంకొక శరీరం అక్కడ గ్యాంగ్టాక్లో ధ్యానం చెప్తూ ఉంది. 2 సైమల్టేనియస్గా ఒకే సమయంలో జరిగాయి. ఎలా అంటే, మీకు అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. సో ఇలా 2 పాత్రలు ఆయన అప్పుడు రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని నందాసారు ఒక అనుభవంలో వివరించారు, ఇలా ఉండడం సాధ్యమే. కాబట్టి ఇక్కడ అనిత శరీరం ఏదైతే ఉందో అవి 2 పాత్రలుగా ఉన్నాయి. సో ఒక పాత్ర అక్కడ అసురాత్మ లేదా సురాత్మ అనేది తన బాడీలో ఉంటుంది, తన స్క్రిప్ట్ తను నడుస్తూ ఉంటుంది. ఇంకొక పక్క ఈ ఆత్మ షిఫ్ట్ అయ్యింది చూసారా, ఈ అనిత శరీరం కూడా దానికి తగ్గట్టుగా తన లైఫ్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు వారి కష్టాలు అనేవి తీరిపోయినాయి. ఒకవేళ అనిత ఆత్మ ఆ పాత సంఘటనలోనే ఇరుక్కుపోయి ఉంటే, ఆమె అక్కడ ఏడ్చేసింది కదా, ఏడ్చిన తర్వాత ఇంటికి వెళ్తుంది, ఇక ట్రిగ్గర్ అయిపోయినాయి కాబట్టి ఇంకా బాధను తీసుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంటుంది, అది జరగాల్సింది. కానీ ఇప్పుడు వేరే ఆత్మ వచ్చేసింది అందులోకి, ఈమె ఆత్మ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఈమె లైఫ్ ఇక మార్గం వేరే మార్గంలోకి వచ్చేసింది కాబట్టి ఆ గమ్యం కూడా మారిపోయింది, ఆమె జీవితం కూడా మారిపోయింది. సో ఇదంతా రియాలిటీ, ఇదంతా వాస్తవం, ఒక కట్టుకథ కాదు. కానీ మన ఆలోచన పరిధికి అది అర్థం కావాలి అంటే చాలా టైం పడుతుంది. మన యొక్క ఈ పరిధులను మనం విస్తృతం చేసుకోవాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలి, అప్పుడు ఈ కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి. గురువులు వీటిని ఎలా చేయగలుగుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. సో ఇలా అక్కడ ఒక క్లారిటీ, అనిత కథ ద్వారా ఎన్ని విషయాలు తెలియజేశారో చూడండి మనకి. ఒక సో ఇక్కడ ఒక సమరీ ఇస్తారు హనుమంతుల వారు, ఇప్పటి వరకు ఏ జ్ఞానం సంపాదించుకున్నాం మనం. ముందుగా ఆత్మను డిటాచ్ చేసుకోవాలి, అది కేవలం సాక్షిభూతమైనది, అది మిమిక్రీ చేస్తూ ఉంటుంది ఈ శరీరాన్ని మనసుని, అలా చేయకూడదు. సో మన ఎక్యుములేట్ అయిపోయినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మ కలల ప్రపంచంలో రిలీజ్ చేస్తూ ఉంటుంది, అందుకని మనకి కలలు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ 4 శరీరాలు,
ఏవైతే ఉన్నాయో మన శరీరాలు, వాటిని ఎలా అదుపులో ఉంచుకోవాలి, ప్రతి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇంకొక ప్రశ్న ఉంటుంది ప్రతి ఒక్కరిలో, ఎందుకని మంచివారికి కష్టాలు వస్తాయి, నేను చాలా మంచివాడిని, నేను చాలా ప్యూర్గా ఉంటాను, అయినా కూడా నాకు ఎందుకు కష్టాలు వస్తాయి. సో ఈ ప్రశ్న చాలామందిలో ఉంటుంది కదా, దీనికి కూడా సమాధానం ఉంటుంది ఈ పుస్తకంలో. అదేంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్యాడ్ కర్మ. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతుంది అనుకోండి, మీరు చాలా ప్యూర్గా ఉన్నారు, మీరు చూపించేటువంటి ఆ యొక్క ఏ ఎమోషన్ అయినా సరే చాలా ప్యూరిటీగా ఉంది, కానీ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు నటిస్తున్నారో అనుకోండి వారి యొక్క స్వప్రయోజనాల కోసం. సో అది ఏమవుతుంది అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఎమోషన్ ఏదైతే ఉందో అది ఒక బ్యారియర్లా పనిచేస్తుంది. అతను పూర్తిగా అతనికి అతను బందీగా ఉన్నాడు, అతని నుంచి ఎటువంటి ఎమోషన్ రావట్లేదు, కాబట్టి అతను ఆ బ్యారియర్ రెండు వైపులా ఇది లేదు, ఒక ట్రాన్స్ఫర్ ఛానల్ కానీ మీ వైపు నుంచి ఉంది, మీరు కంప్లీట్గా ఓపెన్ అయిపోయి ఉన్నారు. సో ఇలాంటి సమయాల్లో ఏమవుతుంది అంటే ఆ వ్యక్తుల నుండి బ్యాడ్ కర్మ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది మనకి, ఎవరైతే ప్యూర్గా ఓపెన్ అయి ఉంటుంటారో. సో ఇది మనం జనరల్గా గమనిస్తూ ఉంటాం, కొంతమంది వ్యక్తుల్ని కలిసిన తర్వాత లైఫ్లో ట్రిగర్స్ అవుతూ ఉంటాయి. అది ఎందుకు అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్యాడ్ కర్మ. దీని నుంచి ఎలా బయటపడాలి అంటే మనం ఆ యొక్క ఓకే ప్యూర్గా ఉండడం, ఓపెన్గా ఉండడం చాలా అవసరం, కానీ దానిని తీసుకోకుండా ఆ బ్యారియర్ అనేది మనం ఆపాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మన ఆత్మ అవేర్గా ఉన్నప్పుడు. ఈ ఎమోషన్స్ని చాలా ఇంటెన్సిఫైగా చూపిస్తూ ఉంటాం, చాలా ఉద్రేకతతో చూపిస్తూ ఉంటాం, కానీ దాని వెనకాల ఒక ఎరుకతో ఉన్నటువంటి ఆత్మ ఉండాలి, అప్పుడు ఈ ట్రాన్స్ఫర్ అనేది జరగకుండా ఉంటుంది. కొంతమంది మనం ఈ చేతబడుల గురించి ఇవన్నీ కూడా వింటూ ఉంటాం, అసలు చేతబడుల వెనకాల ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటో తెలుసా, అది కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్యాడ్ కర్మ. అది ఏం లేదు, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మీతో ఒక అటాచ్మెంట్ని ఏర్పాటు చేస్తాడు. ఆ చేతబడుల్లో జరిగేటువంటిది ఏం, ఒక బొమ్మ చూపిస్తారు, నిమ్మకాయలు ఉంటాయి, సో అది అంత ఏంటి అంటే ఒక కనెక్షన్. ఆ కనెక్షన్ ఎప్పుడు ఏర్పడుతుందంటే మీరు దానికి, మీకు ఆ బలహీనత ఉన్నప్పుడు, మీరు బలహీనంగా ఉన్నప్పుడే వారు మీతో ఆ కనెక్షన్ని ఏర్పరచుకోగలరు. సో ఆ కనెక్షన్ మీతో ఏర్పరుస్తారు వాళ్ళు, ఈ చేతబడి అనేటువంటి ఈ బ్లాక్ మ్యాజిక్ అంటారు దీన్ని. సో ఈ చేతబడి ద్వారా మీరు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే వారు మీకు ఆ కనెక్షన్ని ఏర్పరచగలరు. ఏర్పరిచి ఏం చేస్తారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి చెడు కర్మను మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అందుకని చేతబడి ద్వారా వేరే వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేయగలరు. చేతబడులు అనేవి ఉంటాయి, అది నిజం, దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత ఇది. సో వీటన్నిటికి నుంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం, మీ ఆత్మ ఎరుకలోకి రావాలి. ఈ శరీరం, ఈ మనసు బలహీనమైనవి, కానీ ఆత్మ ఏదైతే ఉందో దాని సోర్స్ అది చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. ఒక్కసారి మీకు ఆత్మ అనేటువంటి ఎరుక వచ్చింది అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలు విస్తృతమైపోతాయి. సెవెన్ సెన్స్ సినిమాలో చూస్తాం కదా అలా అనమాట. సో ఇట్స్ అ సైంటిఫిక్ మూవీ, చాలా శాస్త్రీయత ఉంది దాని వెనకాల. దాంట్లో చేసేటువంటి ప్రాసెస్ కూడా ఇదే, అతని యొక్క ఆత్మని, డిఎన్ఏని యాక్టివేట్ చేసి అతని యొక్క ఆత్మని ఎరుకలోకి తీసుకురావడం. సో అలా ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా మన శక్తులన్నీ బయటకు వస్తాయి, చిన్న చిన్న వాటికి మనం లొంగిపోము. సో అలా ఈ జ్ఞానం మొత్తాన్ని హనుమంతుల వారు అందిస్తారు. సో ఇదంతా అర్థమైంది. ఇప్పుడు మీకు ఇంకొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను చూపించబోతున్నాను, మిమ్మల్ని ఇంకొన్ని సంఘటనలోకి తీసుకెళ్ళబోతున్నాను ఇప్పుడు అని చెప్పి, ఇప్పుడు వారందరూ కళ్ళు మూసుకుంటారు. వారి ఎదురుగా ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఆ అమ్మాయి పేరు సులోచన. సో ఎవరి సులోచన, ఏమిటా కథ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు PMC, ప్రతి క్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్, దీప్తి.